జాతీయ బాధ్యులతో మాట్లాడి చెప్తానని తెలియజేయడం జరిగింది. పార్టీలో మాట్లాడాక మా పార్టీ ద్వారా తరఫున ఈ యొక్క షార్ట్ రెస్పాన్స్ ఇవ్వటం జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ గారికి భారతీయ జనతా పార్టీ పార్టీలో వారు చేరిన దగ్గర నుంచి ఆయన చేరిన దగ్గర నుంచి సముచిత గౌరవం ఇవ్వటం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వటం జరిగింది. తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రధానమైనటువంటి రెండు కూడా ప్రధానమైనటువంటి హోదాలే. ఈరోజు పార్టీ నుంచి రాజీనామా చేస్తూ అలాగే గతంలో కూడా కొద్ది కాలం క్రితం కూడా ఆయన సోమ్ వీర్రాజు గారిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు సముచితం కాదు అని పార్టీ భావిస్తోంది. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ, సోమవీరరాజు గారి నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ ప్రోద్బలంతో, కేంద్ర పార్టీ అనుమతితో చేసినవి తప్పితే ఏవి కూడా, ఏ నిర్ణయం కూడా ఎవరిని ఏ బాధ్యతలో నియమించడం కానీ తొలగించడం కానీ ఏవి కూడా ఏకపక్షంగా సోమ వీర్రాజు గారు తీసుకున్న నిర్ణయాలు కానే కాదు. సో అందుకే రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారిపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదు అని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంతకు మించి పెద్దగా ఇప్పుడు ఈ సమయంలో ఇంకా పెద్దగా చెప్పే అవకాశం లేదు. ధన్యవాదాలు. ఇంకా నాపై కన్నా గారు చేసిన వ్యాఖ్యలు గత కొద్ది రోజుల క్రితం కూడా చేశారు, ఈ రోజు కూడా చేశారు. అది వాటిపై నేను స్పందించు. ఓకే, సో ఎవరు దానిపై వ్యక్తిగతంగా ఎవరికి ఉండే మరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి వదిలేస్తున్నాను. సో నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా నాకున్న అవకాశం మేరకు నా బాధ్యతలకు లోబడే పనిచేశాను. థ్యాంక్ యూ. నెల 15 వరకు చూడమన్నారు, అయినా కానీ పల్లి పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదని కూడా అన్నారు. సరే, ఇంతకు మించి భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి చాలా ప్రధానమైనటువంటి ఒక హోదా. సాధారణంగా బయట పార్టీల నుంచి ఇచ్చినటువంటి, బయట పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి అటువంటి హోదా ఇచ్చిన సంఘటనలు దాదాపుగా లేని సంగతి, అత్యంత అరుదైనది. అటువంటి సముచిత గౌరవం ఆయనకి ఇవ్వటం జరిగింది, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చేయటం జరిగింది. సో పార్టీ పూర్తి స్థాయి ఆయనకి పూర్తిగా గౌరవాన్ని ఇచ్చింది. ఆయన సోమవీరరాజు గారిపై చేసిన వ్యాఖ్యలు ఇవి దురదృష్టకరం, రాజకీయ దురుద్దేశంతో చేసినవి అని భావిస్తాం. థ్యాంక్ యూ.